లైఫ్లో ఎవరి కోసం అయితే కష్టపడి సపోర్ట్ చేయాలనుకుంటామో వాళ్ళకే మనం భారమైతే ఒక ఇంజనీర్ అవ్వాల్సిన వాడు పరిస్థితులు బాగాలేక రోజువారీ కూలికి వెళ్ళాల్సి వస్తాయి ఇలాంటివి చాలా ఫేస్ చేశాను లైఫ్లో కానీ నేను ఇప్పుడు నాట్ సొల్యూషన్స్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను నా పేరు మొహమ్మద్ సలీం మాది సిద్దిపేట డిస్టిక్లో బెజంకి అనే విలేజ్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట డాడీ టైల్స్ మేస్త్రి మమ్మీ హౌస్ వైఫ్ సో డాడీ వర్క్ చేస్తేనే ఇల్లు నడిచేది అనమాట డాడీకి రెగ్యులర్గా వర్క్ ఉండేది కాదు వర్క్ ఉన్నప్పుడే పేమెంట్ వచ్చేది వర్క్ లేనప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది ఇంట్లో బట్ వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి అని అనేవాళ్ళు సో నేను కూడా వాళ్ళ పొజిషన్ చేంజ్ చేయాలి లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి ఆలోచించేవాడిని నా గ్రాడ్యుయేషన్ 2019లో కంప్లీట్ అయింది బీటెక్లో ఈసీ బ్రాంచ్ అనమాట మనకి లైఫ్లో ఒక సక్సెస్ రావాలి అంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి బీటెక్లో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ జాబ్స్ ఏమున్నాయి అని చెప్పి చూశాను గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ సైడ్ జాబ్స్ ఉన్నాయన్నమాట సో అలా అని బీటెక్ ఫోర్త్ ఇయర్లోనే అప్లై చేశాను ప్రిపరేషన్ కూడా చేశాను బట్ ఫైనల్లో మిస్ అయింది సరే ఈసారి మిస్ అయింది నెక్స్ట్ టైం అచీవ్ చేయొచ్చు కొంచెంలో మిస్ అయింది కదా ఒక వన్ ఇయర్ ప్రిపేర్ అయితే అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను బట్ అట్ ది సేమ్ టైం మనం ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవ్వాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి 10,000 శాలరీకి ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సో ప్రిపరేషన్ బాగానే ఉంది సో వన్ ఇయర్ టీచింగ్ చేస్తూ ప్రిపరేషన్ బాగా చేస్తున్నాము అంతా బాగుంది అనుకున్న టైంలో సడన్గా కోవిడ్ వచ్చింది స్కూల్స్ బంద్ అయ్యాయి జాబ్ కూడా పోయింది సో ఏం చేయాలో తెలియని పరిస్థితి అన్నీ స్లో స్లోగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కానీ స్కూల్స్ మాత్రం ఇంకా ఓపెన్ అవ్వట్లేదు సో అలాంటి టైంలో మళ్ళీ డాడీతో వర్క్ చేస్తేనే బెటర్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందని డాడీతో వర్క్కి వెళ్ళాను సో అలా డే అంతా చేస్తే ఒక 700 అలా వచ్చేవి మంచి పొజిషన్లో ఉండాలి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండాలి అనుకున్నాను బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామే ఇంకా అని చెప్పేసి కొంచెం బాధగా ఉండేవాడిని ఇలా గడుస్తున్న టైంలో ఫ్యామిలీకి ఎలాగైనా సపోర్ట్ చేయాలి అండ్ నాకు ఫుల్ టైం ప్రిపరేషన్కి టైం కావాలి అని చెప్పేసి ఆలోచించాను అదే టైంలో నాకు యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కనిపించేవి సో అందులో ట్రేడింగ్ చేస్తే చాలా మనీ వస్తాయి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ని మనీ అడిగాను అని అడిగి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ట్రేడింగ్ చేసేవాడిని అంతా లాస్ అయింది ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాము ఫ్యామిలీకి హెల్ప్ చేద్దాము అనుకుంటే రివర్స్ వాళ్ళపైనే మళ్ళీ బర్డెన్ పెట్టేలాగా సిచ్యువేషన్ అయింది అని చెప్పేసి ఒక చాలా హెవీ డిప్రెషన్ లాగా ఉండేది ప్రతిరోజు ఇంకా సింగిల్గా రూమ్లోనే ప్రిపరేషన్ చేసేవాడిని కొంచెం ఎప్పుడు హెడ్ఏక్ డిప్రెషన్ ఈ టైప్లో యాంగ్జైటీ టైప్లో ఉండేవాడిని ఒక టైంలో ఇంకా మన వల్ల కాదు కానీ మనం భరించలేము అని చెప్పేసి అనిపించినప్పుడు పేరెంట్స్కి చెప్పాను ఫస్ట్ వాళ్ళు కోపడ్డారు తర్వాత కొంచెం సాడ్గా ఫీల్ అయ్యారు బట్ ఎండ్ ఆఫ్ ది డే నీకు సక్సెస్ నువ్వు అచీవ్ చేయడం తెలుసు కష్టపడడం తెలుసు సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు క్లియర్ చేసుకోగలుగుతావు మేము మీకు సపోర్ట్ చేస్తాము నువ్వు లైఫ్లో హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అనేది వస్తుంది సో దేనికి భయపడు అని చెప్పేసి మోటివేట్ చేస్తాను హాస్యకి తీసుకొచ్చిన అని పేరు అక్కడే ఉండిపోయింది అంత అప్పు ఉన్నా సరే ఇల్లు అమ్ముడు అయినా సరే నువ్వు మాత్రం ధైర్యంగా ఉండే మేము మీకు అని మా మేము కూడా తట్టుకోలేదు ఇక నాకు ఇప్పటికే కొంచెం కొంచెం అప్పు ఉన్నది తెలియదు ఈ వెళ్ళని పరిస్థితి అంటే మళ్ళా నువ్వు చదువుకున్నావు అని నీ మీద ఒక భరోసాతోటి మేము ఆధారపడి ఉంటే నువ్వే ఇంకా పెద్ద ఎత్తున అప్పు చేసినావు అని ఇక భరించలేకపోయినా ఒక వారం 10 రోజుల దాకా అసలు మా పరిస్థితి ఏంది అని మస్తు బాధ అనిపించింది కొన్ని డేస్కి స్కూల్స్ స్లోగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి నేను కూడా మళ్ళీ స్కూల్ టీచింగ్ స్టార్ట్ చేశాను నాకు ఒక సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట బాలకృష్ణ అని తన వర్క్ గురించి చెప్పేవాడు అప్పటి వరకు నాకు సాఫ్ట్వేర్ గురించి అసలు నాకు థాటే లేదు ఎందుకంటే లైఫ్లో గవర్నమెంట్ జాబ్ అంటే సక్సెస్ ఇది ఒక్కటే ఉండేదన్నమాట బ్రెయిన్లో అంటే మన ప్యాషన్ ఇందులో ఉందా ఇదా సాఫ్ట్వేర్ అంటే అని అప్పుడు తెలిసింది సాఫ్ట్వేర్ పైన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను ప్రాపర్ గైడెన్స్ లేకుండా మనము ఏదైతే ఒక వర్క్ చేస్తామో లైక్ నేను ట్రేడింగ్ చేసినట్టు సో అలా చేస్తే ఎలా అవుతుందో నాకు ఆల్రెడీ ఫేస్ చేశాను
సో మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది అనమాట. సో అలా అన్ని ప్లాట్ఫామ్స్ గురించి సెర్చ్ చేశాను. సో నెక్స్ట్ వేవ్ గురించి చూసినప్పుడు నాకు కొంచెం హోప్ వచ్చింది. ఫ్యామిలీకి చెప్పాను. చెప్తే మమ్మీ ఏమన్నదంటే ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి కదా, లాస్ట్ టైమే ఆన్లైన్లో డబ్బులు పోయాయి, మళ్ళీ డబ్బులు పోతే మనం ఫేస్ చేయలేము సో అని చెప్పి భయపడ్డారు. సో నేను కూడా అప్పుడు సైలెంట్ అయిపోయాను. టీచింగ్ చేస్తూ అదే ప్రిపరేషన్లో ఉండేవాడిని. ఒకరోజు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే మన ఫ్రెండ్స్కి ఇద్దరికి జాబ్ వచ్చింది, వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్లో ట్రైనింగ్ తీసుకున్నారు అని చెప్పాడు. సో మనకి ఇప్పుడు ప్రూఫ్ వచ్చింది కదా, జాబ్స్ వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళతో పేరెంట్స్కి కాల్ చేయించాను. సో అప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సేవింగ్స్లో కొంత మనీ, పేరెంట్స్ వేరే వాళ్ళని హెల్ప్ అడిగి కొంత మనీ తీసుకొచ్చి జాయిన్ చేస్తారనమాట. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఎలా ఉంటుందో, కోడింగ్ ఎలా నేర్పిస్తారో, టీచింగ్ ఎలా ఉంటుందో అని స్టార్టింగ్ భయపడ్డాను. బట్ ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ప్రతి స్టూడెంట్కి అర్థమైపోయేలా ఉంటుంది. సో ఇలా ఉంటే మనం 100% మొత్తం టోటల్ కోర్సు ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. 3 మంత్స్ టీచింగ్ చేస్తూనే ప్రిపరేషన్ చేశాను, HTML CSS అలాగే కంప్లీట్ చేశాను. వన్స్ పైథాన్ స్టార్ట్ అయ్యాక ఫుల్ టైం పైథాన్ పైన పెట్టాలి, సో ఎలా అయితే నేర్చుకోగలుగుతాము అని చెప్పేసి టీచింగ్ స్టాప్ చేసేసి టోటల్ టైం పైథాన్ పైన పెట్టామండి. ఏదైనా మిడిల్లో ప్రాబ్లం వస్తే, ఏదైనా అర్థం కాకుండా ఉంటే, సో అది కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు నంబర్ ఆఫ్ టైమ్స్ అందులో ఉన్న లైన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. RDP ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మార్నింగ్ నుండి నైట్ వరకు ప్రాక్టీస్ చేయడము, డౌట్స్ వస్తే సెషన్స్లో అడగడము, చాలా ప్రాక్టీస్ చేశాను. RDPలో మంచి స్కోర్ వచ్చింది. ఆయన చదువు బట్టి మాకు చాలా బాధ అనిపించేది. ఇంత రాత్రి అయినా చదువుకుంటుంది నా కొడుకు, దేవుడా నా కొడుకుకు ఒక జాబు అంత రావాలి అని నేను ఎప్పుడు ఆ దేవుణ్ణి అల్లాను నేను ప్రార్థించుకునేదాన్ని, దువా అడిగేదాన్ని. తర్వాత నుండి నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంతవరకు ఒక కంపెనీకి ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనేది తెలియదు. సో దానికోసం మనకి ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి తీసుకున్నారు. సో ఆ గైడెన్స్ ద్వారా వచ్చిన ఆపర్చునిటీస్కి అప్లై చేసేవాడిని. ఫైనల్లీ నాట్ సొల్యూషన్ అనే ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాను. ఆ విజువల్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. నేను జాబ్లో ప్లేస్ అయ్యాక మా పేరెంట్స్ ఒక IAS లెవెల్ జాబ్ వచ్చింది అన్నంత హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశారు. నాకు ఆ జాబ్లో ప్లేస్ అయ్యాను అనే పాయింట్ కంటే వాళ్ళకి హ్యాపీనెస్ని ఇచ్చాను, ఇవ్వగలిగాను అనే పాయింటే చాలా నాకు ఆనందాన్ని ఇచ్చేది. నా కొడుకుకు ఆ కంపెనీలో జాబ్ వచ్చింది, ఆ పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అని అంటే నాకు అంత సంతోషం. ఒక దేవుడు ఎదురైతే ఎంత సంతోషపడతామో అంత సంతోషపడ్డాం మేము. లైఫ్లో ఇంకా చాలా సక్సెస్, ఇంకా చాలా గ్రోత్, పేరెంట్స్ని ఇంకా చాలా బాగా చూసుకొని పిల్లో హైయెస్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్లో వాళ్ళని చూడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మీరు 100% ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటాము అనుకుంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, ఏ కాలేజ్ అయినా, ఇయర్ గ్యాప్ ఉన్నా, ఇవన్నీ ఏవి ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, డెఫినెట్గా మీరు జాబ్ అచీవ్ చేస్తారు. ప్రెజెంట్ మా లైఫ్లో పేరెంట్స్ అండ్ నేను హ్యాపీగా ఉన్నామంటే నెక్స్ట్ వేవే దానికి మేజర్ రీజన్. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్.